రేవంత్ రెడ్డి తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల్లో ఫైర్ బ్రాండ్ గా చెప్పుకోవచ్చు కానీ ఇప్పుడు ఆ ఫైర్ బ్రాండ్ సైలెంట్ అయ్యాడు రెండు సంవత్సరాల పాటు మీడియా ముందుకు రానని మాట్లాడనని తెగేసి చెప్పాడు అసలు రేవంత్ రెడ్డి చరిత్ర చూసుకున్నట్లయితే మొదటి నుంచి కూడా ఆయన జీవితం సంచలనాలకి వేదికగా మారింది అదే ఇప్పుడు మైరే మీడియా మీకు అందించబోతో ఉంది అనుమల రేవంత్ రెడ్డి కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు ముఖ్యమైన నాయకుడు అంతేకాదు కాంగ్రెస్ గెలిస్తే అతను ముఖ్యమంత్రి అవుతారంటూ కొద్ది రోజుల కిందట ఎన్నికల ప్రచారంలో సూచించడం కూడా జరిగింది కానీ గెలవలేదనుకోండి ఇక కొడంగల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రేవంత్ రెడ్డి రాజకీయ ప్రయాణం మొదటి నుంచి కూడా సంచలనాలమయమే విద్యార్థిగా ఉన్నప్పుడే రాష్ట్రీయ స్వయం సేవక సంఘ విద్యార్థి విభాగంలో పనిచేసిన రేవంత్ ఆ తర్వాత టీడీపీలో చేరారు జిల్లా పరిషత్ ఎన్నికల్లోనూ ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పార్టీని ధిక్కరించి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కొడంగల్ నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రెండు వేల పదిహేను ఎమ్మెల్సీ ఎన్నికల్లో లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలపై అరెస్ట్ బెయిల్ మీద విడుదలయ్యారు తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గాను టీటీడీపీ శాసనసభ పక్ష నేతగాను ఉన్న ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి టీపీసీసీ ముగ్గురు అధ్యక్షుల్లో ఒకరిగా నియమితులయ్యారు ఆ తర్వాత కొడంగల్ నియోజకవర్గం నుంచి మూడోసారి పోటీ చేసి కాంగ్రెస్ కీలక అభ్యర్థిగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావును నేరుగా సవాల్ చేశారు రేవంత్ రెడ్డి ప్రొఫైల్ కనుక మనం చూసినట్లయితే పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నవంబర్ ఎనిమిదవ తేదీన నగర్ జిల్లాలోని కొండరెడ్డిపల్లెలో జన్మించారు ఆయన చదువుకున్నది ఏవి కాలేజీలో డిగ్రీ చేశారు అది కూడా బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ ఇక వివాహం గనక చూసినట్లయితే మాజీ కేంద్ర మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జైపాల్ రెడ్డి సోదరుడి కుమార్తెతో పంతొమ్మిది వందల తొంభై రెండులో వివాహం జరిగింది రేవంత్ రెడ్డి విద్యార్థిగా ఉన్నప్పుడే ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగమైన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకుడిగా పనిచేశారు రెండు వేల నాలుగులో తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయాల్లోకి ప్రవేశించారు రేవంత్ రెడ్డి నగర్ జిల్లాలోని మిడ్జల్ మండలం నుంచి జిల్లా పరిషత్ టెరిటోరియల్ అంటే జెడ్పీటీసీగా పోటీ చేయడానికి టీడీపీ నామినేషన్ తిరస్కరించడంతో రేవంత్ ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు అలా సంచలన నాయకుడిగా వార్తలకు వచ్చారు మరల రెండు వేల ఎనిమిదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసన మండలికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా గెలిచారు ఆ తర్వాత టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుని కలిసి ఆ పార్టీలో చేరారు ఆ మరుసటి ఏడాది వేల తొమ్మిదిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గం నుంచి శాసనసభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు మళ్లీ రెండు వేల పద్నాలుగులో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తెలంగాణలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచారు తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా శాసనసభలో టిడిపి సభాపక్ష నేతగా కూడా వ్యవహరించారు రెండు వేల పదిహేనులో తెలంగాణ శాసన మండలి ఎన్నికల సందర్భంగా టిడిపి అభ్యర్థికి అనుకూలంగా ఓటు వేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విన్ రేవంత్ రెడ్డి లంచం ఇవ్వ చూపారంటూ కూడా ఒక స్టింగ్ ఆపరేషన్ వీడియో సహా ఆరోపణలు రావడంతో యాంటీ కరప్షన్ బ్యూరో మే నెలాఖరులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసింది ఆయనతో పాటు బిషప్ సెబాస్టియర్ హ్యారీ ఉదయ సింహ అనే మరో ఇద్దరి మీద అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయడంతో రేవంత్ రెడ్డి రెండు వేల పదిహేను ఒకటవ తేదీన విడుదలయ్యారు ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు మొత్తంగా కూడా రేవంత్ రెడ్డి జీవితం అంతా సంచలనాలమైన ఇక రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరాలన్న యోచనలో ఉన్నారన్న వార్తలు వచ్చిన నేపథ్యంలో రెండు వేల పదిహేడు అక్టోబర్ లో టీడీపీ ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అదే నెల చివరిలో రేవంత్ రెడ్డి మరికొందరు టీడీపీ నాయకులతో సహా ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు రెండు వేల పద్దెనిమిదిలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ముగ్గురు వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్లలో రేవంత్ రెడ్డి ఒకరిగా నియమితులయ్యారు స్వయంగా క్రీడాకారుడైన రేవంత్ రెడ్డి తెలంగాణ హాకీ ఫెడరేషన్ ఇండియన్ హాకీ ఫెడరేషన్లకు అధ్యక్షుడిగా కూడా పనిచేశారు మరి ఇంత చరిత్ర ఉన్నటువంటి ఇంత చరిష్మైనటువంటి రేవంత్ రెడ్డి సడన్ గా ఎందుకు మీడియా ముందుకు రానని ఎందుకు రెండు సంవత్సరాల పాటు మాట్లాడనని చెప్పారు అంటే దాని వెనుక ఆయన చెప్పిన మాట ఒకే ఒక ఇన్నాళ్ళు మీకోసం పనిచేసాను మీకోసం మాట్లాడాను ఇక్కడి నుంచైనా సరే నా కోసం ఆలోచించాలి నా కోసం పనిచేయాలి దానికోసమే ఈ రెండు సంవత్సరాల గడువు పెట్టుకున్నానని కూడా ఆయన చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి లోన్ చేసింది